పైసా కొట్టు, సర్టిఫికెట్ పట్టు అంటున్న బోగస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మాఫియా. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాలలోని సందు సందుల్లో, కాంప్లెక్స్లో చిన్న చిన్న రూముల్లో ఉంటూ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మాఫియా నడుస్తుంది. ఎటువంటి పరీక్ష రాయకుండా పీజీ, ఎనీ డిగ్రీ, ఇంటర్, టెన్త్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. యూనివర్సిటీల నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ అనుమతులు లేని ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లను ఎత్తివేయాలని రాయలసీమలోని యువజన సంఘాల పిలుపు. ఈరోజు నంద్యాలలోని స్థానిక జేఏసీ కార్యాలయంలో మేము సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి నిన్ననే మనము ఆచార్య నాగార్జునకు సంబంధించినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలలో ప్రైవేట్ సెంటర్లను ఎత్తేయాలని చెప్పేసి నిన్న మనము ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా మనము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జనవరిలో జరగబోయేటటువంటి దూర విద్యా పరీక్షలలో ఖచ్చితంగా ప్రభుత్వ జూనియరు డిగ్రీ కాలేజీలో జరపాలి. అలా కాకుండా ప్రైవేట్ కాలేజీలో మాత్రము జరుపుతగిన విద్యార్థుల నుంచి వేలాది లక్షలాది రూపాయలు వసూలు చేస్తారని చెప్పేసి మనం కూడా ఆ విషయము యూనివర్సిటీ అధికార దృష్టికి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నంద్యాలలో దాదాపు ఒక 15 నుంచి 20 వరకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లు, ఎటువంటి యూనివర్సిటీ అనుమతులు లేకుండా, సెంటర్ల అనుమతులు లేకున్నప్పటికీ రకరకాల బోర్డులు పెడుతూ కాంప్లెక్స్లలో చిన్న చిన్న రూములలో రకరకాల యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, రకరకాల యూనివర్సిటీ పేరుతో బోర్డులు పెట్టి మేము ఖచ్చితంగా పాస్ చేస్తాం, ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఇప్పిస్తాం, ఇంటర్తో మొదలుకొని టెన్త్ క్లాస్తో మొదలుకొని డిగ్రీ, పీజీ ఇటువంటి రకరకాల కోర్సులకు మేము ఖచ్చితంగా పాస్ చేస్తాము, మీరు ఏం చదవకొని పర్లేదు అని చెప్పేసి యూనివర్సిటీ అథారిటీ, యూనివర్సిటీ అధికారులు ఏ రకంగా పర్మిషన్ చేయకపోయినా, ప్రభుత్వం అనుమతులు లేకపోయినా రకరకాలుగా చేస్తూ ఫరం రిజిస్టర్ చేసుకొని కొన్ని బోర్డులు ఏర్పాటు చేసినారు నంద్యాలలో ఒక 15 నుంచి 20 సెంటర్ల దాకా. మేము ఒకటే అంటున్నాం, మీరు విద్యార్థుల నుంచి మేము పాస్ చేపిస్తాం, ఇంటర్ పాస్ చేపిస్తాం, డిగ్రీ పాస్ చేపిస్తాం, పీజీ పాస్ చేపిస్తాం అని చెప్పి దీనినే మేము మాట్లాడుకున్నట్టు విద్యార్థుల నుంచి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కానీ ఆదరణ సెంటర్లో యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో కేవలం నామమాత్రం పరీక్ష ఫీజులు కొంతనే ఉన్నాయి. కానీ యూనివర్సిటీ అథారిటీకి ఇస్తగిన ఆ సెంటర్లలో క్లాసులు జరపాలి, బుక్స్ ఇవ్వాలి, ఇది ఖచ్చితంగా ప్రాసెస్. కానీ ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేసుకొని అనాథరైజ్ సెంటర్స్ ఎటువంటి అనుమతులు, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కానీ యూనివర్సిటీ అనుమతులు కాకుండా లేకుండా కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఒక 15 నుంచి 20 వరకు నంద్యాలలో సెంటర్లు ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి 10వ తరగతికి అయితే 15,000 నుంచి 20,000 వరకు, ఇంటర్మీడియట్ అయితే 25,000 నుంచి 32,000 వరకు, డిగ్రీకి అయితేకైనా 35,000 నుంచి 40,000 వరకు తీసుకుంటున్నారు. అంటే ఇది ఏ రకంగా అంటే విద్యార్థులకి అంటే వాడు డబ్బు ఇస్తే చాలా సరిపోతుందా? డబ్బులు ఇస్తే మీరు మేనేజ్ చేసి రకరకాల కుయుక్తులు చేసి వాళ్ళకు సర్టిఫికెట్ మీరు ఇస్తున్నారా? ఇది దేనికి సంకేతం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు విద్యార్థులు కానీ, యువత కానీ, ప్రజలు కానీ, ఎవరన్నా కానీ ఒక సర్టిఫికెట్ కావాలంటే వాళ్ళు చదువుకొని, ఖచ్చితంగా చదువుకొని అంతో ఇంత ప్రావీణ్యం కలిగి పరీక్షలు రాసి ఉత్తీర్ణతతో పాస్ ఎదిగిన ఆ యొక్క సర్టిఫికెట్ విలువ కానీ ఇటువంటి బోగస్ సెంటర్లను పెట్టి రకరకాల పేర్లతో సెంటర్లను పెట్టి మీరు వ్యాపారం చేస్తూ మీరు అక్కడ మేనేజ్ చేస్తామని చెప్పేసి విద్యార్థులను మోసం చేయడము నయవంచన కాదా? అందుకోసమే అంటున్నాం, నంద్యాలలో కొన్ని సెంటర్లను గుర్తించినాం మేము, విద్యార్థి జీవన ప్రజా సంఘాలుగా కొన్ని సెంటర్లు గుర్తించిన 15 నుంచి 20 లోపు ఈ సెంటర్లో ఎటువంటి విద్యార్థులకు బోధన చేయడం లేదు, ఎటువంటి బుక్స్ ఇవ్వడం లేదు. కేవలము విద్యార్థుల నుంచి 10 నుంచి 20,000, 20,000 నుంచి 30,000, 30,000 నుంచి 50,000 వరకు డబ్బులు వసూలు చేసి వాళ్ళను పరీక్షలకు మేము పాస్ చేపిస్తాము, మీరు ఏం చదవకపోయినా పర్లే, మీరు కూడా ఏలిముద్ర వేసేస్తారని చెప్పేసి బూటకు నయవంచిన మాటలు చెప్పి కొంతమంది డబ్బు సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళపైన మా పోరాటం, నిజమైనటువంటి విద్యనే, నిజమైనటువంటి ప్రామాణికమే ఖచ్చితంగా ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఇటువంటి పరీక్షల్లో చేయాలా, రాయాలి, ఉత్తీర్ణత కావాలి,
వారు వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడాలా సర్టిఫికెట్లు, కానీ ఈ యొక్క సర్టిఫికెట్లు పేపర్ కాగితాలు కాకూడదు, చిత్తు కాగితాలు కాకూడదు అని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఉంది. అందుకే అందరూ సహకరించండి, ప్రజలు విద్యార్థులు యువత అందరూ కూడా సహకరించండి. ఇటువంటి బోగస్ కోచింగ్ సెంటర్లు ఎవరు కూడా ఎంకరేజ్ చేయని చెప్పేసి మేము కోరుతున్నాము. దీనిపైన మా శివకృష్ణన్న గారు, సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా షేక్ రియాజు సీనియర్ నేత, ముద్దం నాగనవీను, నాతోటి మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున, పాలెటూరు రమణ పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ సెంటర్లను మూసి వేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు రాజునాయుడు, రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్. అయితే నిన్నటి ప్రకటన అందరూ తెలిసినది, ముఖ్యంగా ఏదైతే నంద్యాలలో ఎటువంటి స్టడీ సెంటర్లు లేకుండా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ చాలామంది నడపడం చెప్తా ఉంది. కేవలము ఒక ఫరం రిజిస్టర్ చేసుకొని మా దగ్గర ఏపీఓఎస్ఎస్ నుంచి ఒకే సంవత్సరంలో ఉత్తీర్ణత, టెన్త్ క్లాసు, ఇంటరు, డిగ్రీ, పీజీ కొన్ని వేల డబ్బులు వసూలు చేస్తూ, టెన్త్ క్లాస్కు 15,000 నుంచి 20,000, ఇంటర్కు 15,000 నుంచి 25,000 దాకా, అదేవిధంగా డిగ్రీకి సంవత్సరానికి 25,000 నుంచి 35,000 దాకా వసూలు చేస్తూ, పీజీకి అయితే ఇంకా 35,000. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర నంద్యాలలో ఒక 15 నుంచి 20 సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కనీసం స్టడీ సెంటర్లు లేవు. ఏదైతే మా సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏఎన్యూ అఫిల్టెడ్, ఎస్వీ అఫిల్టెడ్, అదేవిధంగా వేరే యూనివర్సిటీలకు అఫిల్టెడ్ అని రాసుకుంటారు కింద బోర్డుల మీద. కానీ ఎటువంటి బోర్డుల మీద వీళ్ళు రాసినట్టు వాళ్ళకి ఎటువంటి స్టడీ సెంటర్లు ఆ యొక్క ఏదైతే ఆ యొక్క యూనివర్సిటీ తీయడం లేదని చెప్తా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇందులో పూర్తి స్థాయిలో వాళ్ళ మీద వచ్చినటువంటి కంప్లైంట్స్కు, మేము ఇచ్చినటువంటి ఆర్టీఆక్ట్స్కు సంబంధించినటువంటి మొత్తం పూర్తి స్థాయిలో ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీకి మేము పంపించాం, ఏ యూనివర్సిటీకి ఏ డిస్టెన్స్ సెంటర్కు ఏ స్టడీ సెంటర్ ఉన్నాయని మేము తెలియజేసినాం. ఇందులో క్లియర్ కట్గా పూర్తి స్థాయిలో పలానా యూనివర్సిటీకి ఇన్ని అఫిలిటేట్ సెంటర్లు ఉన్నాయి, ఇన్ని స్టడీ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. కానీ ఈ స్టడీ సెంటర్లు నంద్యాలలో ఒకదానికి మాత్రం ఉంటే వాళ్ళకాడ మేము తీసుకొని వస్తాం, అడ్మిషన్లో జాయిన్ చేస్తాం, మేము ఇంత కమిషన్ ఇస్తాం, మేము ఇక్కడ బోర్డు పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటే మాకు సహకరించాలని చెప్పి వాళ్ళకు డబ్బులకు లాలుచబడి పూర్తి స్థాయిలో అనాథరిజ్డ్ స్టడీ సెంటర్లు పెట్టుకొని పేర్లు పెట్టుకొని రకరకాల పేర్లతో రోజుకో పూటకో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సందులో చిన్న చిన్న రూముల్లో పెట్టుకొని విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థులను పూర్తి స్థాయిలో విద్యకు దూరం చేయాలని, నాణ్యమైన విద్యత ప్రతి ఒక్కరు కావాలని, ఏదైతే చదువుకు దూరమైన ప్రతి విద్యార్థి దూర విద్యా కేంద్రంలో చదువుకోవాలని చెప్పి ఏదైతే జాతీయ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా దేశ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను బ్రెస్ట్ పంపిస్తున్నటువంటి ఇటువంటి అనాథరేజ్డ్ ప్రైవేట్ సంస్థల మీద ఏదైతే యూనివర్సిటీ అధికారులు ఈ దాంట్లో లిస్టులో ఉన్నటువంటి ఈ యొక్క అనాథరేజ్డ్ సెంటర్లను మొత్తము పూర్తి స్థాయిలో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు కనుక స్పందించకపోతే ఇదే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకొని పోయి రేపు పొద్దున మేము రానున్న రోజుల్లో లోకాయుక్తులు కూడా ఫిర్యాదు చేస్తామని మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు చేసిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు మీరు కనుక ఇప్పుడు కనుక బుద్ధి తెచ్చుకోకపోయి మీ ఆదాయం మానుకొని ఏదైతే విద్యార్థికి న్యాయం చేసి విద్యార్థికి న్యాయమైన విద్య అందించకుండా మీరు ఈ విధంగా ఏ విధంగా అంటే ఆ విధంగా డబ్బుల కోసం కక్కుర్తికి పాల్పడితే తక్షణం చట్టం మీకుంది, చట్టం ద్వారా మీకు శిక్షించగలుగుతామన్న నమ్మకం మాకుంది. పూర్తి స్థాయిలో మేము ఈ యొక్క ఇవి లోకాయుక్తులు ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం.